హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం అవిసె గింజలు లేదా ఇంగ్లీష్లో వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ని యూజ్ చేసి మిరాకులస్ ఫేస్ జెల్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. జెల్ అంటే ప్రిపరేషన్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుందేమో, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కావాలేమో అని అసలు థింక్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఈ జెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ని మాత్రమే యూజ్ చేస్తున్నామండి. అవి కూడా కంప్లీట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని మాత్రమే యూజ్ చేస్తున్నామండి. సో స్కిన్కి ఎలాంటి హార్మ్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవండి. అందంగా కనిపించాలి అని అనుకునే వారు ఈ ప్రపంచంలోనే ఉండరు కదా. హెల్దీ షైనీ గ్లాసీ స్కిన్ కావాలని మనలో అందరూ కోరుకుంటూనే ఉంటాం. కానీ ప్రస్తుత కాలంలో పొల్యూషన్ వల్ల, బిజీ స్కెడ్యూల్స్ వల్ల, చాలా వరకు ప్రోటీనస్ డైట్ తీసుకోకపోవడం వల్ల, ప్రాపర్గా స్కిన్ కేర్ రొటీన్ని ఫాలో చేయకపోవడం వల్ల, ఇలా చాలా రీజన్స్ వల్ల డ్రై స్కిన్, పింపుల్స్, ఆయిలీ స్కిన్, ఇలా స్కిన్కి సంబంధించిన ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని మనలో చాలామంది ఫేస్ చేస్తున్నాం కదండి. ఈ వీడియోలో మనం ప్రిపేర్ చేసుకోబోయే ఫ్లాక్సెస్ జెల్ వల్ల ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా మనం బయటపడొచ్చండి. ఎస్పెషల్గా ఈ జెల్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మనకి మంచి షైనీ గ్లాసీ స్కిన్ అయితే వస్తుందండి. ఈ జెల్ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో ఇంత మంచి ఫ్లాక్స్ సీడ్ జెల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దామండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇంకా విషయంలోకి వెళ్దాం. ఈ జెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కావాల్సిన ఫస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అవిసె గింజలు అండి. ప్రస్తుత కాలంలో చాలా మందికి అవిసె గింజలు అంటే ఏంటో తెలియదు, కానీ అందరూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఈ అవిసె గింజల్ని తినే ఉంటారు. ఫ్రెండ్స్, మీరు గమనించి ఉండరు కానీ నేడు అన్ని రకాల ఆహార పదార్థాలలో అంటే కేక్, స్మూతీస్, ఇలా చాలా రకాల ఆహార పదార్థాల తయారీ విధానంలో వీటిని వాడుతూ వస్తున్నారు. అవిసె గింజలకు ఉండే మంచి రుచి, మంచి అరోమా వల్ల ఇవేంటో తెలియకుండానే చాలా మంది వీటిని ఇష్టంగా తింటుంటారు. ఫ్రెండ్స్, అవిసె గింజలు మన పురాతన ఆహారాల్లో ఒకటి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, ప్రోటీన్, కాపర్, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం, ఫైబర్, ఇలా ఎన్నో రకాల పోషక విలువలు అనేవి ఈ అవిసె గింజలో ఉంటాయండి. అవిసె గింజల విషయంలో ఇంకొక ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, అవిసె గింజల్లో అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా బట్టల తయారీలోను, కాగితం తయారీలోను అవిసె గింజల్ని ఉపయోగిస్తారట. ఇలా బట్టలు మరియు కాగితం తయారీలో అవిసె గింజలు యూజ్ చేయడం వల్ల ఈ అవిసె గింజలు బట్టలు మరియు కాగితాల యొక్క బలం మరియు మన్నికను పెంచుతాయట. అవిసె గింజలు కేవలం మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు మాత్రమే కాదు, మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మనం అందంగా కనిపించేలా కూడా చేస్తాయి. అవిసె గింజలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన చర్మంపై ఎలాంటి ర్యాషెస్ రాకుండా కాపాడడంతో పాటు చర్మం ఎర్రగా అయిపోవడం, మంట వంటివి రాకుండా కూడా చేస్తాయి. ఫ్రెండ్స్, అంతేకాకుండా ఈ అవిసె గింజలు న్యాచురల్ మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తాయి. అవిసె గింజల జెల్లి రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఇది మన స్కిన్ పైన న్యాచురల్ మాయిశ్చరైజర్గా పనిచేసి డ్రై స్కిన్ సమస్యలు దూరం చేస్తుంది. సో ఈ అవిసె గింజల జెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందైతే ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే మేము 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నామండి. ఫ్రెండ్స్, మీరు ప్రిపేర్ చేసుకున్న జెల్ క్వాంటిటీని బట్టి వాటర్ని తీసుకోవాలండి. ఈ వాటర్లో ఇప్పుడు అవిసె గింజలు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 4 టీ స్పూన్స్ అవిసె గింజల్ని యాడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి అవిసె గింజల క్వాంటిటీని ఎక్కువ లేదా తక్కువ యాడ్ చేసుకోండి. అవిసె గింజల్ని వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ అవిసె గింజల వాటర్ మిక్స్చర్ని స్టవ్ పైన పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 to 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక 5 to 10 మినిట్స్ పాటు ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక జెల్ లాగా ఫామ్ అవుతుందండి ఇదంతా కూడా. ఫ్రెండ్స్, ఈ జెల్ అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుందండి. సో ఇలా రన్నింగ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే పక్కకు తీసేసుకోండి. ఫ్రెండ్స్, మన జెల్ అయితే చల్లారిపోయిందండి. మీరు చూస్తున్నారు కదా, ఇదివరకటి కన్సిస్టెన్సీ కంటే చాలా దగ్గర పడింది. సో ఇప్పుడైతే ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో ఇలా ఒక క్లాత్ని పెట్టుకోండి. సో ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న అవిసె గింజల జెల్ని యాడ్ చేసుకుని ఫిల్టర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన జెల్ అయితే రెడీ అయిపోయింది. మన జెల్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి ఫేస్కి అప్లై చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. సో మనం ఫేస్కి అప్లై చేసుకుంటున్నప్పుడు ఇలా ఒక కాటన్ని డిప్ చేసుకుని అప్లై చేసుకుంటే ఫేస్ అంతా స్ప్రెడ్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుందండి. ఈ జెల్ని ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత మ్యాక్సిమం 10 to 15 మినిట్స్ పాటు ఉంటే బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. ఫ్రెండ్స్, ఈ జెల్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల స్కిన్కి మంచి గ్లాసీ ఫినిష్ వస్తుందండి. ఫ్రెండ్స్, అదేవిధంగా మన స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, 30+ అయిన తర్వాత కొంతమంది ముడతల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళు కనుక ఈ జెల్లో కొద్దిగా హనీ యాడ్ చేసుకుని అప్లై చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్
అనేవి ఉంటాయండి. ఫ్రెండ్స్, హనీ అనేది సహజ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి చర్మాన్ని కాపాడుతుందండి. సో ఈ జెల్ లో ఇలా హనీ యాడ్ చేయడం వల్ల ముడతలు, మచ్చలు, మొటిమలను నివారించడంలో చాలా గ్రేట్ గా పనిచేస్తుంది హనీ అనేది. సో ముఖ్యంగా అయితే ఇలా చర్మ ముడతలతో బాధపడేవారు ఈ అవిసె గింజల జెల్ లో హనీ యాడ్ చేసుకుని డెఫినెట్ గా ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఫ్రెండ్స్, మనం ఈ జెల్ ని ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుని ఒక 1 మంత్ వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు అండి. ఈ జెల్ ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ కాబట్టి మీరు కావాలి అనుకుంటే ఇన్స్టెంట్ గా కూడా ప్రిపేర్ చేసుకుని ఈ జెల్ ని యూజ్ చేసుకోవచ్చు అండి. సో చూసారు కదండి, అవిసె గింజల జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, చాలా ఈజీ ప్రాసెస్ కదా. సో మనం ఇంట్లోనే ఈజీగా ఈ ఫేషియల్ జెల్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఇదండి ఇవాళ నేచురల్ హోమ్ రెమెడీ. సో ఈ రెమెడీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి నేచురల్ హోమ్ రెమెడీస్ మీతో మేము షేర్ చేస్తూనే ఉంటామండి. మా రెగ్యులర్ అప్డేట్స్ ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.